Godavarjila, Gokavara Mandalam, Tantikondala Venkatagiri Sikramuna, Velasina, Kaliyuga Daivam, Sridevi, Bhudevi Samita, Sri Venkateshwara Swamivari Brahmotsavalu, Atyanta Vaibhavanga Prarambhamayyayi. Alayivo Krishna Reddy daggara nundi Karyakramalanu Nirvahistunnaru. Mangalavaram nundi 5 rojula patu Sinivaram varaku Brahmotsavalu Jarugutayani. Prati roju Swamivariki Pratyeka Pujalu, Abhishekalu, Alankaranalu Untayani, Veda Panditulu Chepparu. Laksha Tulasi Puja Karyakramam Budhavaram Jarugutundani Panditulu Chepparu. Alage Bhaktulaku Annadana Karyakramam Jarugutundani Chepparu. Karuna Samayamlo Nilipivesta అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పటి నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారి కృష్ణారెడ్డి చెప్పారు. ఈ రోజుల గాయత్రి సంకల్పించబడుతూ ఉన్నది నేటి రోజున ఉదయం స్వామివారి యొక్క ఆలయంలో సుప్రభాత తోమాల అర్చనా కార్యక్రమాన్ని యథావిధిగా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క అర్ఘ్యత స్వామివారి పాదసేవ ఆలయ ప్రదక్షిణ చేసుకున్నటువంటి వారమే విశ్వక్సేన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేసి ఈ రోజుల గాయత్రి 5 రోజులు జరిగేటువంటి పాంచానిక దీక్షాపూర్వకమైనటువంటి బ్రహ్మోత్సవాలకి స్వామివారి యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి సంకల్పం దీక్షాధారణ ఆచార్యాది అత్విగ్వరణ అలా అదే విధంగా యజమాని ఆచార్యుడు అత్విగులు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సంపూర్ణమైనటువంటి పాప నివృత్తి పొందినటువంటి వారే పవిత్ర హృదయముతో స్వామివారి యొక్క కైంకర్యాలు చేయాలి అని చెప్పి అకల్మష హోమ కార్యక్రమం ఈ రోజున ఉదయం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ అకల్మష హోమానంతరం స్వామివారి యొక్క కార్యక్రమానికి దీక్షను పుచ్చుకున్నటువంటి వారమే ఈ రోజు సాయంత్రం లగాయతు స్వామివారి యొక్క దీక్షాపరమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించబడతాయి ఈ రోజు సాయంత్రం స్వామివారి యొక్క ఆలయంలో ముచ్చంగ్రహణము అంకురార్పణ అదే విధంగా అగ్నిమదనము అగ్ని ప్రతిష్టాపన ధ్వజ పతాకాది ప్రధాన హోమాలు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ద్వారా గరుక్మంతుణ్ణి ధ్వజస్తంభ మండపం నందు ధ్వజమును ద్వారా పైకి ఎగరవేసి ముక్కోటి దేవతలకు కూడా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి మంత్రపూర్వకంగా ఆహ్వానాన్ని పలికేటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రం జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది ఆ రోజున సాయంత్రం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ విశేషమైనటువంటి నవగ్రహ హోమ కార్యక్రమాలు జరుగుతాయి ధ్వజ అవరోహణ కార్యక్రమం ద్వారా 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మన తంటకొండ గ్రామంలో ఏం చేసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 5 రోజులు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగిందండి అదే విధంగా బ్రహ్మోత్సవాలకు దర్శనానికి వచ్చిన భక్తులకి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం తిరిగి ప్రారంభించడం జరిగినది సో భక్తులందరూ వచ్చి అన్నప్రసాదం స్వీకరించవలసి కోరుచున్నాము అలాగే 5 రోజులు కూడా విశేష పూజలు జరుగుతాయండి గుడిలో సో స్వామివారికి దర్శనానికి వచ్చి భక్తులు స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము దూరపాలంటే ఏమీ లేవండి స్పెషల్గా అరేంజ్మెంట్స్ అంటూ ఏమీ లేవు మనకు రూమ్స్ అవైలబుల్గా ఉండవు సో అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టుగానే ఉంటుంది ప్లస్ వాహనాలు మాత్రం పైకి టూ వీలర్స్ మాత్రం అలా చేస్తున్నాం కొండ మీదకి ఫోర్ వీలర్స్ మాత్రం కిందన కేటాయించిన పార్కింగ్లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవాలి